హాయ్, బాగున్నారా? మేము బాగున్నాము. మల్లెపూలు మాల కడుతున్నాము. ఎవరికైనా సరే మన ఇంట్లో ఏదన్నా ఒక ఫలం కలిగిందనుకో మనకు చాలా సంతోషం కదా. అలాగే మాకు మల్లెపూలు పూయటంలో చాలా సంతోషంగా ఉంది. ఏదో చెట్టుని మాల కడుతున్నాను అంటే మనం కొనుక్కొని పెట్టుకుంటాము. కొనుక్కొని పెట్టుకుంటే మాల వేరే ఉంటుంది, మనం కట్టి పెట్టుకుంటే కనుక మాల వేరే ఉంటుంది కదా. మరి ముద్దుగా బొద్దుగా ఉందంటారు కదా, అలాగ మనం ముద్దుగా బొద్దుగా కట్టుకుంటాము. మరి అదే కొనుక్కున్నాం అనుకో, కొనుక్కున్న వారికి 1 రూపాయి మిగలాలి కాబట్టి పలసగా కడతారు. అయితే మాల చాలామంది మరి ఇలా పెట్టి కడతారు, దారపడి తెంపకనగా కదా. అయితే నేను ఈ రకంగా కడతాను, అలాగ కూడా కడతాను. అయితే ఎందుకంటే అలా కడితే తొందరగా మాల సాగిపోతుంది, ఇలా కడితే పువ్వు నలగదు, అదే కదా. మళ్ళీ చక్కగా పువ్వులు దగ్గరగా ఉంటుంది మాల. పువ్వులు తీసేసి బొడులు పోయాక మనం పారేసేదాకా కూడా మాల ఇలా చిక్కగానే ఉంటుంది. అదే ఇలాగ రివర్స్లో కట్టి మాల అనుకో ఖచ్చితంగా సాగిపోతుంది. అందుకే నేను ఇలా కడతాను. చూడండి, మన దొడ్లో పుట్టిన పువ్వులు, మల్లెపూలు చూడండి, పెద్ద పెద్ద పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి. ఎవరికైనా ఆనందమే కదా ఆడవాళ్ళు అంటేని పువ్వులకి. అదే బాగున్నాయి కదా మల్లెపూలు, స్మెల్ కూడా చాలా బాగుంటాయి. ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మరి నేను కట్టిన మాల బాగుందా చూడండి. బాగుందని అనుకుంటున్నాను నేను, అంటే మాది మాకు బాగున్నట్టే ఉంటుంది. ఎవరు వాళ్ళకి మీరు చెప్పాలి, చెప్తారు కదా, చెప్తారు నాకు తెలుసు మీరు చెప్తారు. మరి చెప్పండి, ఆలస్యం ఎందుకు చెప్పండి, నా మాల బాగుందా లేదా, మా మల్లెపూలు బాగున్నాయా లేదా, మీకు కావాలా వద్దా చెప్పండి. పంపించరా వద్దా? ముద్దు ముద్దుగా ఉన్నది, బొద్దు బొద్దుగా ఉన్నది మల్లెపూల మాల. బాగుంది కదా. అమ్మయ్య కట్టడం అయిపోయింది. రెగ్యులర్గా మనం వంట పని, ఇంటి పని ఎలా డ్యూటీ తీసుకుంటామో అలాగే నాకు ఈ మల్లెపూలు కట్టడం కూడా డ్యూటీ అయిపోయింది. పూత మొదలెట్టిన కాడించి మరి అవి కావాపు తగ్గేదాకా కూడా ఇదే డ్యూటీ. వంట కార్యక్రమ పనుల్లో ఇది ఒక భాగం. వంట పని, ఇంటి పని, తూముకుంటాం, ఉతుక్కుంటాం, ఇవన్నిటిలో ఇది ఒక భాగం. ఇదిగో చూడండి, కడతం అయిపోయింది మాల. బాగుందా? అబ్బా ఎంత బాగుందో. అబ్బా బాగుంది కదా. ఈ పువ్వులు మాల కట్టి అలసిపోయాను. ఈలాగా ఇక సారి వచ్చింది, సారి మైసూర్ పాకం తాజా అరిసి. బాగుంది అరిసి. మరి మీకు పంపించనా వద్దా మల్లెపూలు? పంపించాలంటే కామెంట్లో తెలియజేయండి, సరేనా? లేకపోతే కాసేపు ఆలస్యమైందనుకో నేను పెట్టేసుకుంటాను, తర్వాత మీ ఇష్టం, బాధపడిన ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? వీడియో పోస్ట్ ఎట్టంగాని తొందరగా చూసి మల్లెపూల గురించి నాకు కామెంట్లో తెలియజేయండి, పంపిస్తా. ఓకే, బాయ్.